నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తన భూమి విషయంలో దాడులకు పాల్పడ్డ భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించాలి. హైదరాబాద్ అమీర్ పేట్ బీజేపీ కార్పొరేటర్ బాధితురాలు కేతినేని సరళ కోరారు. ఖైరతాబాద్ మండల రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులతో కుమ్మక్కై తన ప్లాట్లను ఆక్రమించేందుకు ప్రయత్నించడమే కాకుండా దాడులకు పాల్పడుతున్నారని కేతినేని సరళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆరోపించారు. ఈ విషయంపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తనపై దాడి చేసిన జావీద్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారని చెప్పారు. పత్రికా సమావేశానికి ఇక్కడికి రావటం జరిగింది. కారణం ఏంటి అంటే, మా మహిళ ఒక్క విషయంలో ఖండించాలి అన్న విషయం, ఒక మహిళా కార్పొరేటర్ గా మహిళని ప్లస్ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా, ఇది మా ప్రైవేట్ స్థలమే. 216 గజాల ప్లాట్. నా పేరు సర్లా కేతినేని, అమీర్పేట్ కార్పొరేటర్. ఏ వారికి కొంతవరకు తెలుసని నేను అనుకుంటున్నాను, కానీ దీనికి నేను నా సంబంధించిన విషయం అంతా కూడా మన పత్రికా విలేకరులకి, అలాగే మన దీని గురించి నేను క్లియర్ గా క్లారిఫికేషన్ ఇవ్వాలి. కాబట్టి ఈ రోజు ఈ పత్రికా విలేకరు సమావేశం పెట్టడం జరిగింది. ఇందులో ఇది సాధి సొసైటీ, నేను పేపర్స్ తో సహా మీకు చూపిస్తాను. ఇది గవర్నమెంట్ కి రిలేటెడ్ ఏ విధముగా కాదు. ఫస్ట్ ఏంటి అంటే, 6 గజాలు, అది బోరపడ్డ దగ్గర సాధి సొసైటీ అనే సొసైటీలో ఉన్న ప్లాట్. ఇది 2007లో నేను పర్చేస్ చేయడం జరిగింది. 2007 నుంచి మామూలుగా మధ్యలో 2007 తర్వాత మనం గోడ కట్టడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు అంటే వారు చనిపోయారు కాబట్టి వారి మాట తెలిసిననే ఎక్స్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో స్థలంలోకి వెళ్తులోకి వారు గొడవ పెట్టడం జరిగింది. అక్కడ కొంత గలాటా అయిన వెంటనే పోలీస్ స్టేషన్ లో మనము పెట్టి సివిల్ కేసు కింద పోలీసు వారు అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇది సొంత స్థలము అంటే మన డిపార్ట్మెంట్ వారు ఏం చెప్పారంటే, మేడం ఇది సివిల్ కేసు కాబట్టి మేము ఇన్వాల్వ్ అవ్వము. తప్పే, ఎందుకంటే ఏ సమస్య ఉందో లేదో చూడకుండా కూడా ఇది సివిల్ కేసు మాకు సంబంధం లేదు అని చెప్పి 7 సంవత్సరాలు ఇది కోర్టులో నడిచింది. అంటే ఒక చిత్తు కాగితంలో మన రాజ్యాంగబద్ధంగా ఉన్న మన కోర్ట్స్ లో 7 సంవత్సరాలు నడవడం, ఒక సామాన్యులు రేపొద్దన్న అదే ఏ రిటైర్ అయ్యో ఏ పెన్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చారు, నా ప్లాట్ లో నేను కొనుక్కున్న ప్లాట్ లో నాకు నచ్చినప్పుడు నేను వస్తాను, ఇప్పుడు రావడం అప్పుడు రావడం అన్నది ఇంక కాగితాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఎండోర్స్మెంట్, యుఎల్సి క్లియరెన్స్ ఎండోర్స్మెంట్. ఎంఆర్ఓ గారు, మండల్ రెవెన్యూ ఆఫీస్ గారు గోపీనాథ్ గారు అనే వ్యక్తికి ఎవరైతే మా ఉన్నారో టు ద డిప్యూటీ కమిషనర్ గారికి లెటర్ పెట్టింది ఖైరతాబాద్ ఎంఆర్ఓ గారు. అంటే ఆ బెంచ్ ఎవరిదన్నా కానివ్వండి, ద డెసిగ్నేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎంఆర్ఓ గారు క్లియర్ గా లెటర్ ఇచ్చి ఇది యుఎల్సి లో క్లియర్ అయిపోయింది, గోపీనాథ్ అన్న ఆయన అప్లికేషన్ పెట్టుకున్నారు, ఈ అప్లికేషన్ క్లియర్ అవ్వింది అని చెప్పిన ల్యాండ్. ఇంకా దీనికన్నా మనకి ఏం కావాలి ప్రూఫ్ నాకు తెలియట్లేదు. అంటే ఒక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది, రేపొద్దన్న ఈ ఎండోర్స్మెంట్ ఇచ్చి వీళ్ళు మేము ఇది మా డాక్యుమెంట్ ఏదైతే గోపీనాథ్ ఇలా నెక్స్ట్ రేణుక అన్నవిడి మాకు అమ్మడం జరిగింది 2007. సో ఇన్ని ఉండగా మనకి ప్రభుత్వంలో ఏదైతే ఆర్గనైజేషన్ పార్ట్ ఉందో, మేము ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మేము వెరిఫై చేస్తాం. అంటే నేను అనేది అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే, ఇవన్నీ చిత్తు కాగితాలా? అసలు ఆర్ఐ గారికి మేము ఒక వన్ ఇయర్ బిఫోర్ ఏదైతే మన ఖైరతాబాద్ ఎంఆర్ఓ గారు అన్వర్ గారు ఉండేవారు, వారికి మేము ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళు మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టడం జరిగింది. జరిగితే నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను ఎప్పుడు 1 year back. అంటే ఒక కార్పొరేటర్ గా కాకుండా అసలు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఈ పరిస్థితి ఉంటే రేపు సామాన్యులు ఏంటి, దేనికి సమాధానం చెప్పాలంటే ఈ కాగితాలని చిత్త కాగితాలా? మేము ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా మేము రెవెన్యూ ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్లాట్ఫామ్ లో ఉండి ఈ రోజు నేను పేపర్ లో కూడా ఆర్ఐ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా ఇస్తారు అంటే మమ్మల్ని డిఫేమింగ్ అంటే ఇవంతా ఎవరితో కుమ్మక్కై జరుగుతుంది ఇది? ఎందుకంటే అది గవర్నమెంట్ ఆర్డర్స్ ని గవర్నమెంట్ ఆఫీసర్స్ డినై చేస్తే రేపొద్దున ఎక్కడ న్యాయం జరుగుతుంది సామాన్యుడికి? నా విషయంలోనే నేను అక్కడ వెళ్తే కూడా, ఇక్కడ ఎంఆర్ఓ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే, ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంత ఎలక్షన్ కౌంటింగ్ లోది హడావుడిగా ఉన్నాం, మేము చూస్తాము అని చెప్పడం ఓకే, దట్స్ అ రీజనబుల్ థింగ్. బట్ వారు అసలు మీరు గవర్నమెంట్ ల్యాండ్ అన్నది కూడా నేను ఆర్ఐ గారితో క్లియర్ గా చెప్పాను సార్ గురించి. నేను తీవ్రంగా ఏదైతే మన రాజ్యాంగబద్ధంగా ఉన్న కాన్స్టిట్యూషనల్ పేపర్స్ నే లెక్క చేయకపోతే రేపింటే ఏంటి, మనకు ఆధారం ఏంటి అన్న దాని విషయంలో ఖచ్చితంగా దీన్ని మన కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు క్లియర్ గా చెప్పాము.